నెల్లూరుకి అతి చేరువలో గ్రీన్ హోమ్స్ వన్ వరల్డ్ ఫేజ్ టూ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఫేజ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరామ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సక్సెస్ఫుల్ గా సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేశారు, థర్డ్ ఫేజ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. ఈ ట్రిక్స్ ఏంటో మా వ్యూవర్స్ కూడా కొంచెం చెప్పండి సార్. ట్రిక్ ఏందా లేదమ్మా, నేను చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో ఏవైతే చెప్పాను నేను, సక్సెస్ మంత్ర వెరీ సింపుల్, గివ్ ఏ గుడ్ క్వాలిటీ, గివ్ ఏ గుడ్ డాక్యుమెంట్, గివ్ విత్ లైక్ దిస్. ఈ డెవలప్మెంట్ లాగా ఎవరు ఎక్కడ చేసినా కూడా సక్సెస్ అవుతారు, నాట్ ఓన్లీ గ్రీన్ హోమ్. కానీ ఏంటంటే గ్రీన్ హోమ్ ఏమైందంటే టార్చ్ బ్యారర్ లాగా అయింది ఇప్పుడు నెల్లూరులో. ఆ టార్చ్ బ్యారర్ అని ఎందుకంటున్నానంటే ఈ స్టైల్ ఆఫ్ ఇంత క్వాలిటీ సిమెంట్ రోడ్స్ కానీ ఇంత అవర్ ద ఫుట్పాత్స్ అండ్ మీరు స్ట్రీట్ లైటింగ్ కూడా చూస్తే అంత బ్యూటిఫుల్గా నీకు ఒక ఒక మోడల్ స్టైల్లో చేసాము. అండ్ ఈవెన్ ఇఫ్ యు టేక్ దిస్ డివైడర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సీ ద సచ్ ఎ బ్యూటిఫుల్ ఈ ఒక్క 1.5 కిలోమీటర్ ఈ రోడ్లోనే ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ కడుతున్న ఇళ్ళు ఆ ఓనర్స్ అందరూ ఈ వాక్ చేస్తూ దే షుడ్ ఎంజాయ్ దట్. అది ఎప్పుడైతే ఒక కస్టమర్ మైండ్లోకి మనం తీసుకెళ్ళగలిగామో అక్కడ సక్సెస్ అయిపోయినట్టు. ఇంకొకటి ఏంటంటే సక్సెస్ మంత్రం ఏంటంటే డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ నెల్లూరులో మేము ఎట్లంటే విత్ ఆల్ అప్రూవల్స్, నుడా కానీ రెరా కానీ విత్ క్లియర్ టైటిల్, ఓనర్ టైటిల్, నాట్ థర్డ్ పార్టీ టైటిల్, దిస్ ఇస్ విత్ ఓనర్ టైటిల్, వీఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్. మేము ఇక్కడ ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ చేసాము ఇక్కడ. యూ హ్యావ్ ఇట్ టుడే, వీ విల్ డూ ద రిజిస్ట్రేషన్ టుడే. అట్లా మేము చేయడం అనేది అదొక అడ్వాంటేజ్ అయింది. ఈ అడ్వాంటేజ్ అన్ని కలిపితేనే మా సక్సెస్ మంత్రం అయింది. అవి ఇప్పుడు విల్లాస్ కూడా కనిపిస్తున్నాయి, ఏంటి మీ టెక్నిక్స్? టెక్నిక్ అని కాదమ్మా, అంటే ఇక్కడ ఎవరైతే విల్లా కట్టుకుంటే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ మేము అనౌన్స్ చేసామో, ఎమ్యూనిటీస్ ఏదైతే అనౌన్స్ చేసామో అన్నీ వచ్చేసాయి. అందువల్ల ఇండివిజువల్గా కస్టమర్స్ కూడా దే హవ్ స్టార్టెడ్ దేర్ ఓన్ హౌజెస్. వాళ్ళకి కొంతమందికి మేము కూడా కట్టిస్తున్నాము, కొంతమంది వచ్చి వాళ్ళకి వాళ్ళు కూడా కడతా ఉన్నారు. ఎందుకంటే డ్రైనేజ్ రెడీ అయిపోయింది, వాటర్ లైన్స్ రెడీ అయిపోయాయి, ఎలక్ట్రిసిటీ రెడీ అయిపోయింది, విత్ ట్రాన్స్ఫార్మర్స్, విత్ పర్మిటెడ్ ట్రాన్స్ఫార్మర్స్, అప్రూవల్ ఫైనల్ అప్రూవల్ నుడా ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు హౌసెస్ కట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఇద్దరు ముగ్గురు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోగానే దే హావ్ స్టార్టెడ్ దేర్ హౌసెస్, ఎస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అంటే కొంతమంది సార్ మా కాంట్రాక్టర్స్ లేరు అంటే మాకున్న కాంట్రాక్టర్స్ వీఆర్ గివింగ్ ద అంటే ఫెసిలిటీస్, వీఆర్ గివింగ్ ద సపోర్ట్, నాట్ అదే ఒక బిజినెస్ లాగా కాకుండా హౌస్ కట్టుకుంటాను అంటే వీఆర్ గివింగ్ ద సపోర్ట్ ఆఫ్ మెటీరియల్ కానీ ఆర్కిటెక్చర్ కానీ. అంటే దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు యుఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు అది 195 తీసుకున్నారు ఆ సారి కూడా. అలాంగ్ విత్ ద ఇంటీరియర్స్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా ఏసీల నుంచి కానీ అన్ని. అంటే ఇట్ ఈస్ వీఆర్ ఫెసిలిటేటర్స్, నాట్ అదే మా బిజినెస్ అయితే కాదు కానీ, బట్ వీఆర్ డూయింగ్ దట్ వన్ ఆల్సో, యూనో కన్స్ట్రక్షన్లో విత్ క్వాలిటీ. అంటే మాతో ఒకవేళ ఇల్లు కట్టాలి అని గ్రీన్ హోమ్తో కావాలి అంటే మాత్రం ఎవ్రీథింగ్ బ్రాండెడ్ అండ్ క్వాలిటీ ఉండాలి, కానీ నార్మల్ అయితే మేము చేయాలి. ఎస్, అట్లా ఏదైనా లేదండి కొంచెం తక్కువలో కావాలంటే మీరు చేసుకోమని చెప్తున్నాం. అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఒకసారి ఒక లెవెల్కి ఈ 25 సంవత్సరాల సాగాలో ఒక ఒక క్వాలిటీతో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వై క్లయింట్ వచ్చి నన్ను చూడకూడదు, నా నేను ఇచ్చే క్వాలిటీని చూడాలి. కంపెనీ గ్రీన్ హోమ్ అంటే అబ్బా సూపర్ అండి, అది అంత క్వాలిటీ ఇస్తారండి. ఇందాక చెప్పాను కదా ఆ డాక్యుమెంట్ కానీ డెవలప్మెంట్ కానీ సర్వీస్ కానీ అట్లా ప్రతిదీ మనకి ఆ ఫోన్ అందుబాటులో ఉంటారండి వాళ్ళు అన్నప్పుడు మనం ఎందుకు ఒక కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా క్వాలిటీ తగ్గించి వై వీ హ్యావ్ టు గో ఇన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ అట్లా ఎందుకు అవసరమే ఉంది మనకి? అందుకని దాన్ని బేస్ చేసుకునే మా డెవలప్మెంట్ ఇప్పుడు దాకా వచ్చింది. ఇదే డెవలప్మెంట్ ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి కానీ ఒక స్టెప్ కిందకి వెళ్ళకూడదు అని మేము అంటాం. ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఈ వన్ వరల్డ్ థర్డ్ ఫేజ్? ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ అంత మొత్తం మీరు చూస్తే టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసే మార్కెట్లోకి వచ్చాం. అంటే వాట్ ఎవర్ ద థింగ్, యూనో రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, ఫుట్పాత్స్, కనెక్టింగ్ రోడ్ అని కానీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు,
సెక్యూరిటీ అట్లా అన్ని చేసేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక స్కూల్ కానీ లేకపోతే ఒక మోర్ డిమార్ట్ ఆ టైప్లో కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కొంతమంది స్కూల్కి అయితే ల్యాండ్ తీసుకున్నారు, దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద స్కూల్ హియర్ అండ్ కమర్షియల్ కోసం అపార్ట్మెంట్ అవి కట్టడానికి దాంట్లో కమర్షియల్ ఇది రావడానికి ఇంకొకళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అది కాకుండా ఎమ్యూనిటీస్ ఏరియాస్లో కూడా కొంతమంది తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ హాస్పిటల్ కట్టొచ్చు, రేపు ఈ స్కూల్ కట్టొచ్చు, ఇంకా ఎనీ డెవలప్మెంట్ దే కెన్ కమ్. సో అన్ని వన్ వరల్డ్ లోనే వస్తున్నాయి కనుక ఇన్ని హౌసెస్ కూడా ఇట్స్ కమింగ్. మీరు చూస్తున్నారు ఒక్కొక్క ప్లాట్ ఏ అంకణంలో ఉన్నాయి, ఎంతెంత ప్రైస్ లో ఉంది ఒక్కొక్కసారి చెప్పండి. అంటే ఇది దీంట్లో 25 అంకణాలు ఉన్నాయి, 30 అంకణాలది ఉంది, 33 అంకణాలది ఉంది, 50 అంకణాలది ఉంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎవరు 25 నుంచి 50 అంకణాల దాకా అందరికి ఫెసిలిటేట్ అయ్యేటట్టుగా ఉంది. అండ్ 60 ఫీట్ రోడ్స్ కానీ ఈ 40 ఫీట్ కానీ 30 ఫీట్ టోటల్ ఒక ఒక అద్భుతమైన వెంచర్ ఇవ్వాలనుకున్నాము, ఇచ్చాము, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కస్టమర్స్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. ఎంత ప్రైస్ ఉంది? ఒక్కొక్క దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు విల్లాకి ఎట్లాంటి దాంట్లో వాళ్ళు కొన్ని కొన్ని అడుగుతుంటారు కదా, ఆ అడిగే దాన్ని బట్టి ప్రైసింగ్ డిఫర్ అవుతా ఉంటుంది. సో అంటే కొంతమంది తూర్పు అంటారు, కొంతమంది పడమర, ఆ టైప్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. దట్ ఐ విల్ గివ్ యు ద ప్రైస్ లిస్ట్. లోన్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి సార్? అంటే బ్యాంక్ లోన్స్ ఆర్ గివింగ్ ఐసీఐసీఐ బ్యాంక్, మీరు బోర్డు కూడా చూస్తుంటారు, ఐసీఐసీఐ ఇస్తుంది, యాక్సెస్ ఇస్తుంది, అట్లా బ్యాంక్ లోన్స్. అదే నేను అనేది డాక్యుమెంటేషన్ లో విత్ క్లియర్ టైటిల్ కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా ముందుకు వస్తున్నాయి లోన్ ఇవ్వడానికి. Everyone is giving even for the plot as well as with for the villa also. నెల్లూరు పట్టణ ప్రజలకి ఏం చెప్తారు సార్ వన్ వరల్డ్ థర్డ్ ఫేజ్ సందర్భంగా? ఈ రోజు కస్టమర్ మేళాలో కూడా చాలా మంది వస్తా ఉన్నారు కస్టమర్స్ కూడా మీకోసం. అంటే వన్ వరల్డ్ లో ఒక్క ప్లాట్ అయినా తీసుకోవాలి అనే ఆత్రం వాళ్ళలో కనిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు ఇంకా రావాలనుకుంటున్నారు? ఫస్ట్ లో నేను చెప్పినట్టు వన్ వరల్డ్ వచ్చి బంజారా హిల్స్, హైదరాబాద్ లో బంజారా హిల్స్ ఎంత వాల్యూ వస్తుందో వన్ వరల్డ్ అంత వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎంత వస్తుందో అంత వాల్యూ వస్తుంది. పీపుల్ కూడా వెరీ డీసెంట్, వెరీ క్లాస్ పీపుల్, అంత వెరీ నైస్ పీపుల్. అందుకని ఈరోజు గెట్ టుగెదర్ కూడా పెట్టాము. ఎవ్రీ వన్ వీఆర్ మేకింగ్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నైబర్, వాట్ ఈస్ దట్ అంత ఎవరెవరు ఎట్లెట్లో ఉన్నారు అని వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు ఉంటుందని ఈరోజు గెట్ టుగెదర్ కూడా పెట్టాము. అట్ ద సేమ్ టైం థర్డ్ ఫేజ్ లాంచ్ కూడా పెట్టాము. ప్లాట్స్ తీసుకునే వాళ్ళు ఫ్యూచర్ లో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరేమో సార్? అది దానికోసమే కదమ్మా ఇన్ని రోజులు పడ్డ కష్టం. ఈ రోజున మేము ఈ లెవెల్కి వచ్చున్నాము అంటే వాళ్ళు అట్లా మర్చిపోకూడదు. వన్ వరల్డ్ మేము తీసుకున్నాను, వాళ్ళు హ్యాపీ అవ్వాలి, మమ్మల్ని హ్యాపీ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి రండి, ఒక్కసారి చూడండి, ఏ ఇంత మంది ఎందుకని ప్లాట్లు కొన్నారు అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ ఆఫీస్కి రండి, డాక్యుమెంట్స్ చూడండి, డెవలప్మెంట్స్ చూడండి, అప్రూవల్స్ చూడండి, అన్ని చూసిన తర్వాత అప్పుడు ప్లాట్ కొనండి. ఇప్పుడు కొన్నది ఇంకొక 2 ఇయర్స్ తర్వాత మీరు సూపర్బ్ సార్ అని మీరే అంటారు. థ్యాంక్ యూ. ఇదండి వన్ వరల్డ్ లో ప్లాట్ కొన్నట్లయితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయే తప్ప వృధా కావు అనని వన్ వరల్డ్ డైరెక్టర్ సాయిరామ్ గారి మాటల్లో విన్నాం కదండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వన్ వరల్డ్ ఫేజ్ 3 లో ప్లాట్ బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన HN90.